ఈ రోజు మెదక్ జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ నుండి రామదాస్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ వరకు సిపిఎస్యూ జిల్లా సమన్వయకర్త దేవయ్య మల్లికార్జున్ జిల్లా అధ్యక్షులు ఎల్లయ్య ఆధ్వర్యంలో ఫెన్షన్ కాన్స్టిట్యూషన్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఫెన్షన్ విధానం ఉద్యోగుల పట్ల యమపాశంలా మారిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, మెదక్ జిల్లా పిఆర్టీయుటిఎస్ అధ్యక్షులు సబ్బని శ్రీనివాస్, హవేలీ గణపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మేడి సతీష్ రావు, సుభాష్ రెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మల్లారెడ్డి సాయిలు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరెడ్డి యాదవరెడ్డి, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు తాళ్ళ శ్రీనివాస్, నార్సింగ్ చేగుంట, పాపన్నపేట, చిన్నశంకరంపేట, పెదాఫా శంకరంపేట మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రాజు, నాగరాజు, రామకృష్ణ, పంతుల్ రాజు, ప్రసన్నకుమార్, హరిబాబు, మండల, జిల్లా, రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వము సిపిఎస్ రద్దు చేస్తూ ఓపీఎస్ పునరుద్ధరించుకునే ఆశాభావం మా పిఆర్టీ ఉంది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పిఆర్టీ రాష్ట్ర శాఖ ఈ గౌరవ ఎమ్మెల్సీలు అందరూ కలిసి పిఆర్టీ ముఖ్యంగా సిపిఎస్ రద్దు చేస్తూ అన్ని శాఖల్లో సిపిఎస్ రద్దు చేస్తూ మరి ముఖ్యంగా 5 రాష్ట్రాలు ఇప్పటికే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ దిశగా వెళ్తుందని మరి కేంద్ర ప్రభుత్వం మొండి దూరంతో ఒక వెలిపు దూరంతో మనం పనిచేస్తూ ఉంది. సిపిఎస్ రద్దు చేసిన రాష్ట్రాలకు పాత పిఎఫ్ఆర్డీఏ చట్టంలో పేర్కొనబడే డబ్బులు ఇవ్వమని అంటుంది. వాళ్ళ అయ్యసత్తు కాదు, వాళ్ళ అవసత్తు కాదు. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వాల రాష్ట్ర ప్రభుత్వ ప్రజల యొక్క దేశ ప్రజల యొక్క ఇష్టాయిష్టాలతో ఏర్పడిన ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుంది. ఆ మొండి వ్యవహారం అనేది మంచి పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వము ఊరుకోదు, అదేవిధంగా పిఆర్టీ ఊరుకోదు. తప్పనిసరిగా ఉద్యోగ ఉపాధ్యాయులకు పిఆర్టీయు ఓపీఎస్ తీసుకొచ్చే వరకు విశ్రమించదనే విషయాన్ని తెలియజేసుకుంటూ మరి జిల్లా కేంద్రంలో సిపిఎస్యు ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఈ రోజు ర్యాలీ కార్యక్రమం పెద్ద ఎత్తున చేసిన మన మెదక్ మండల మెదక్ జిల్లాలోని అన్ని మండలాల బాధ్యులకు పేరు పేరున పిఆర్టీ రాష్ట్ర బాధ్యులకు జిల్లా బాధ్యులకు మండల బాధ్యులకు ముఖ్యంగా మహిళా సోదరి మండలకు ఉంటాయంటే ఎంత ఉన్నా ఉపెత్తున వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై పిఆర్టీ, జై పెన్షన్. ఉద్యోగులందరూ కోరుకునే ఒకటే మాట్లాడారు. ఈ 2004 తర్వాత జాయిన్ అయినటువంటి ఉద్యోగులందరికీ సిపిఎస్ అనే ఒక కొత్త విధానాన్ని మీరు ప్రవేశపెట్టారు. దీనితోటి మా జీవితాలన్నీ మొత్తం ఆగమాగమై మేము సముద్రంలో కొట్టుమిట్టాడుతున్నట్టుగా ఉంది మా బతుకులు. ఎన్పిఎస్ లో జమ చేసినటువంటి మీరు షేర్ మార్కెట్ లో పెట్టేసి మా జీవితాలను మొత్తం మీరు షేక్ చేస్తున్నారు. దాన్ని మీరు ఒకసారి మళ్ళొకసారి ఆలోచించి అన్ని యూనియన్లు మనం అందరం ఏకమై మనం సిపిఎస్ సాధించే వరకు మనం అందరం పోరాడాలని మేము మా తరఫున మేము మీకు తెలియజేస్తున్నాము. మా మొత్తము మాకు సిపిఎస్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ అనేది మీరు ఇచ్చే ఆసరా పెన్షన్ కన్నా తక్కువగా ఉంది. ఒక్కసారి మీరు మరొకసారి పునరాలోచన చేసి మా జీవితాలను ఆదుకోవాలని మేము కోరుతున్నాము. 30-40 ఏళ్ళు కష్టపడి తన జీవితాన్ని తారపోసి ఒక ఉద్యోగి జీవితాంతం ఉద్యోగం చేస్తే తను రిటైర్ అయిన తర్వాత ఎలా బతుకుతాము అని ఎంతో ఆగమాగంగా అగమ్య గోచరంగా బతుకుతున్నారు నేటి పరిస్థితుల్లో. ఇప్పటి వరకు రిటైర్ అయిన వాళ్ళ పరిస్థితి అయితే మొత్తం ఘోరంగా ఉంది. వాళ్ళు ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితేనైతే రోడ్డు పాలు అవుతున్నారు కుటుంబాలు మొత్తం. మేమే చందాలు వేసుకొని వాళ్ళ కుటుంబాలను ఆదుకునే పరిస్థితి వచ్చింది. ఒక భిక్షం ఎత్తుకునే పరిస్థితి నేటి ఉద్యోగులకు వచ్చింది. కాబట్టి ఈ సిపిఎస్ అనే విధానము మాకు ఒక కాంట్రవర్సీ పెన్షన్ విధానంలోగా మారిపోయింది. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని మా ఉద్యోగులందరి తరఫున మేము కోరుతున్నాము.